హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మిరపలో బ్లాక్ థ్రిప్స్ను కంట్రోల్ చేయడానికి బీఎస్ఎఫ్ ఎక్స్పోనర్స్కు సరిసమానమైన రెండు రకాల జోడి మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చు. ఈ రెండు రకాల జోడి మందుల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ను యాక్టివ్ చేయండి. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం ఎక్స్పోనర్స్ దొరకడం లేదు. బ్లాక్ థ్రిప్స్ అటాక్ ఎక్కువగా ఉన్నది. వచ్చిన పూత వచ్చినట్లుగా మాడిపోతున్నది. మరోవైపు ముడత నల్లి సమస్య ఎక్కువగా ఉన్నది. వీటిని నియంత్రణ చేయడంలో భాగంగా సీజెంట్ ఎఫ్సియంట్ ఇన్సెక్టిసైడ్ మరియు రెండవ మందు అయిన దొనుకవారి డిసైడ్ ఇన్సెక్టిసైడ్ను ఈ రెండు రకాల మందుల కాంబినేషన్లో నల్ల తామర పురుగులను నియంత్రణ చేసి మంచి పంట దిగుబడిని పొందవచ్చును. ఈ రెండు రకాల జోడి మందుల కాంబినేషన్లో న్యూట్రియంట్స్ను కూడా కలిపి స్ప్రే చేయవచ్చును. మిరప మొక్క గ్రోతింగ్కు గ్రోమర్ నిష్ట మరియు పూత ఖాతా సెట్ కావడానికి పాంటాక్ ప్లస్ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ను మరియు ఖాతా బలంగా రావడానికి పిఐ బయోవిటెక్స్ లేదా ఇఫ్కో సాగరికను కలిపి స్ప్రే చేయవచ్చును. మనం పురుగు మందులతో పాటు ఈ న్యూట్రియంట్స్ను కలిపి స్ప్రే చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పంటకు ఉంటుంది. సీజెంట ఎఫ్సియంట్ యువై టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి. ఒకటి ల్యూఫెన్యూరాన్ 40% ప్లస్, రెండవది ఎమామెక్టిన్ బెంజాయిడ్ 5%. రెండు రకాల కెమికల్స్ కలిసి ఉంటాయి. ఇది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా దీనిని స్ప్రే చేసిన 1 నుండి 2 గంటలలో ఆహారం లేకపోతాయి. అంతేకాకుండా 12 నుండి 24 గంటలలో చనిపోతాయి. ఫాస్ట్ యాక్షన్ ద్వారా లాంగ్ డ్యూరేషన్ వరకు పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది. థ్రిప్స్ను మరియు మైట్స్ను మరియు ఫుడ్ బ్యారర్ను కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. దీన్ని స్ప్రే చేయవలసిన మోతాదు 24 గ్రామ్స్ను 200 లీటర్ నీటిలో కలిపి 1 ఎకరాకు స్ప్రే చేయవలసి ఉంటుంది. దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఎగ్స్ను ఇన్స్టా లార్వా మరియు అడల్ట్స్ను చంపవేస్తుంది. ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఆల్ లైఫ్ స్టేజెస్ ఆఫ్ ది ఇన్సెక్ట్ పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది. యూవీ టెక్నాలజీ ద్వారా పనిచేయడం వలన మిరపు మొక్క గ్రోతింగ్ కూడా ఉంటుంది. దీన్ని స్ప్రే చేయాల్సిన సమయం ముఖ్యంగా ఫస్ట్ స్ప్రేను మిరప పంట నాటిన 30 నుండి 35 రోజులలో, రెండవ స్ప్రేను కయాసెట్ అయ్యే దశలో అనగా 60 నుండి 65 రోజులలో స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి పంట ఏ దశలోనైనా స్ప్రే చేయవచ్చును. దీని యొక్క కాస్ట్ చూసినట్లయితే 24 గ్రామ్స్ 740 రూపాయల వరకు ఉంటుంది. ఈ మందు అమెజాన్లో అందుబాటులో ఉంది. సీజెంట ఎఫ్సియంట్ను నిప పంటలో స్ప్రే చేయడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చును. బ్లాక్ థ్రిప్స్ను నియంత్రణ చేయడంలో బెస్ట్గా వర్క్ చేస్తుంది. సీజెంట ఎఫ్సియంట్ ధనుక డిసైడ్ను కలిపి స్ప్రే చేయడం ద్వారా బ్లాక్ థ్రిప్స్ను నియంత్రణ చేయడంలో బెస్ట్ రిజల్ట్గా పొందవచ్చును. ధనుక డిసైడ్లో 2 రకాల కెమికల్స్ కలిసి ఉంటాయి. అవి డెఫెన్సిరాన్ 25% ప్లస్, ఎటోపెన్ ప్రాక్స్ 6% కలిసి ఉంటాయి. ట్రాన్స్లామినల్ యాక్షన్ ద్వారా లాంగ్ డ్యూరేషన్ వరకు తామర పురుగులను కంట్రోల్ చేస్తుంది. దీన్ని స్ప్రే చేయాల్సిన మోతాదు 500 గ్రామ్స్ 200 లీటర్ నీటిలో కలిపి 1 ఎకరాకు స్ప్రే చేయాలి. దీనిని మిరప పంటలో స్ప్రే చేయడం ద్వారా తామర పురుగులను నల్లి తెల్లదోమ క్యాదల్చు పురుగులను కంట్రోల్ చేస్తుంది. దీని యొక్క కాస్ట్ చూసినట్లయితే 500 గ్రామ్స్ 1100 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా ఎఫ్సియంట్ మరియు డిసైడ్ కాంబినేషన్లో స్ప్రే చేయడం ద్వారా బ్లాక్ థ్రిప్స్ను కంట్రోల్ చేయవచ్చును. ఈ రెండు రకాల మందుల కాంబినేషన్ నెంబర్ 1 కాంబినేషన్ అని చెప్పవచ్చును. ప్రస్తుతం బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ చేయడం పెద్ద సమస్యగా ఉంది. బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఇన్సెక్టిసైడ్ దొరకపోవడంతో రైతులు ఇతర రకాల మందుల కాంబినేషన్ స్ప్రే చేయడం ద్వారా బ్లాక్ థ్రిప్స్ను కంట్రోల్ చేయవచ్చును. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.